AP Maji CS LV Subramanyam State Cadre ko goodbye Chapanunarani Telestonde, LV Kendra Service ko Veltarantu, Jorga Pracharan Jarutonde. Vijayawadlo Nivasam Kali Chese Mundu, Sunny Hitlaku, Aina Bhavod Vega Sandesam Pumpinchinatlu, Social Media Lo, Viral Autonde. AP Pradhana Kardar Siga, Paniches in Anduku Santoshanga Undani, CS Ga Vidhinirvahanalo, Vibhina Anupavaranu, Yedrukunan Tilperu. సర్వీసుకు క్యాడర్కు పోస్టుకు తగని పని చేశానని తాను అనుకోవడం లేదని ఎల్వి భావోద్వేగం సందేశం పంపించారు. తనపై విభిన్న వ్యాఖ్యలు చేసినా ఎవరికి తోచిన తీర్పు వారిచ్చినా ఐఏఎస్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి మౌనం వహించారని చెప్పుకొచ్చారు. సరైన వీడ్కోలు లభించలేదని తానేమీ బాధపడడం లేదన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామనారాయణ తెలుసుకుందాం. రామారావు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం క్యాడర్ కి రాజీనామా చేస్తారని చెప్పి ఆయన రాసినట్టుగా జరుగుతున్న ఒక లేఖ ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్తారు అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇదే సమయంలో ఆయన ఇంకా కేంద్ర సర్వీసులకు వెళ్ళాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవ్ కావాలి. ఇదే సమయంలో ఆయన ఎంపానల్మెంట్ కూడా కావాలి. గతంలో డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ ఇప్పటికి ఎంపానల్ అయ్యి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కేంద్ర సర్వీసుల్లో ఇంకా పోస్టింగ్ రాలేదు. ఆయనకు కూడా ఇంకా కొంతకాలం సర్వీస్ ఉంది. ఇదే సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా వెళ్తారని ఒకసారి, మరోసారి పోలవరానికి సంబంధించి కంప్లీట్ సూపర్వైజింగ్ అథారిటీగా వస్తారు అని ఇంకోసారి ఇట్ట రకరకాల కథనాలు బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఎస్ వర్గాల సమాచారం ప్రకారం ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ముందు ఎంపానల్మెంట్ జరగాలి. ఎంపానల్మెంట్ జరిగిన తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళాలి. ఇదే సమయంలో దీంతో పాటు ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి కూడా రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రానికి ఈ రోజు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవి బాధ్యత స్వీకరించిన తరుణంలో అధికారిక నివాసంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండటంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఖాళీ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు అని చెప్తున్నా. నీలం సాహ్ని అందులో ఆ క్వార్టర్స్ లోకి వెళ్లాల్సి ఉంది అధికారిక నివాసంలో, అందువల్లనే ఆయన ఖాళీ చేస్తారని చెప్తున్నారు. అయితే తాను ఆల్ ఇండియా సర్వీస్ కేడర్ కు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఢిల్లీలో ఉండే కొంతమంది మిత్రులకు పంపించిన సమాచారం కానీ లేకపోతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కానీ లేకపోతే దాన్ని ఆకస్మికంగా ప్రధాన కార్యదర్శిగా తొలగించిన అంశం, వీటన్నిటిపై కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చాత్తాపడటం లేదని, తాను జాతికి అదేవిధంగా రాష్ట్రానికి సాధ్యమైనంత వరకు తన పరిధిలో ఉన్నంత వరకు సేవ చేశానని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ఆ లేఖలో రాసిన తీరు కూడా ఈ సందర్భంగా ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడను, ఏమీ మాట్లాడను అని కూడా అందులో స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్తారని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా ఆయన ఇంకా ఎంపానల్మెంట్ కావాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవ్ కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన సర్వీసుకు రాజీనామా చేస్తారా లేదా అనేది ఆయన మాత్రమే చెప్పాల్సి ఉంది. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన అధికారిక నివాసం ఖాళీ చేయడం మాత్రం, నీలం సాహ్ని ఈ రోజు చీఫ్ సెక్రటరీగా పదవి బాధ్యత స్వీకరించడం, ఉదయం సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆ తర్వాత 4 గంటలకి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కలుసుకొని ఆ తర్వాత అధికారిక నివాసం వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. అందువలన ఈ లోపు ఆయన ఖాళీ చేస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆయన లగేజ్ ని కూడా సర్దుకుంటున్నారు అని చెప్పి సమాచారం అందింది పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు.